హాయ్ అండి, వెల్కమ్ టు స్వాతి కోన యూట్యూబ్ ఛానల్. నా పేరు స్వాతి. ఈరోజు చింతపండుని 2 ఇయర్స్ పాటు ఎలా నిల్వ ఉంచుకోవాలో చూద్దాం. మా విలేజ్లో మేమైతే ఇలానే చేస్తాము. ఇప్పుడే కాదు, మా అమ్మమ్మ మా అమ్మ మేము కూడా ఇలాగే స్టోర్ చేసుకుంటాం. మీరు కూడా ఒకసారి నేను చెప్పే ప్రాసెస్ ట్రై చేయండి, మీకే తెలుస్తుంది. ఈజీగా కలర్ మారకుండా టేస్ట్ మారకుండా 2 ఇయర్స్ నిల్వ ఉంటుంది. ఎలా చేయాలో చూద్దాం. ముందుగా చింతపండు కొనుక్కోవాలి. మా విలేజ్లో అయితే చింతపండు పిక్కలతో కేజీ 40 రూపాయలు. మేమందరం వీధుల వాళ్ళందరం తీసుకున్నాము. ఇలా పిక్కలతో ఉన్న చింతపండు కొనుక్కొని పిక్కలు తీసేయాలి. కత్తిపేటతో పిక్కలు తీయాలి, చాకులతో అయితే రావు. ఇలా తీసాక ఎండలో ఒకసారి ఎండ పెట్టుకోవాలి. ఎండ పెట్టుకున్నాక వీడియోలో చూపించినట్లు ఇలా గట్టిగా ఉంటుంది. ఇలా గట్టి పడ్డాక దీనిపైన ఉన్న తొక్కుని చిన్న చిన్న ఆ చింతపండు తొక్కులు ఉంటాయి కదా, అవన్నీ తీసేయాలి. చూసారా ఎలా వస్తుంది. ఇదే చింతపండుకున్న ఉట్లు అంటాం మేమైతే. ఇలా ఉట్టులు లేకుండా తీసేయాలి. ఇది కూడా వేస్ట్ అవ్వదు, మనం నీటిలో నానపెట్టుకుని మళ్ళీ వడకట్టుకుంటే చారు చేసుకోవచ్చు. ఇలా పైనున్న ఈ ఉట్లు మొత్తం తీసిస్తే చూసారా వీడియోలో చూపించినట్లు ఇలా ఫ్రెష్గా చింతపండు అవుతుంది. చూసారా ఎంత కలర్లో ఉందో. ఇదే చింతపండు మనం బయట కొనాలంటే 100-120 తీసుకుంటారు కేజీ. మనం 40 రూపీస్కే కొని మనం ఇలా నీట్గా తొక్కు తీసి దాచుకుంటే మన తక్కువగా వస్తుంది, ఫ్రెష్ చింతపండు దొరుకుతుంది. ఇలా అన్నీ తీసాక ఒకసారి మళ్ళీ ఎండలో పెట్టుకోవాలి. ఎండలో పెట్టుకొని వీడియోలో చూపించినట్లు ఇలా రౌండ్ రౌండ్ చక్రాల్లో చేసుకోవాలి. సారీ అండి, ఎలా చెయ్యాలా అన్నది వీడియో క్లిప్ మిస్ అయింది. చింతపండుని ఒక దగ్గర తెచ్చి ఇలా రౌండ్ రౌండ్ చక్రాల్లో చేసుకోవాలి. ఇలా చేసుకొని ఒకసారి ఎండలో పెట్టుకుంటే 2 ఇయర్స్ పాటు ఈజీగా నిల్వ ఉంటుంది. గాలి తగలిన డబ్బాలో మాత్రమే స్టోర్ చేయాలి. ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. మేమైతే విలేజ్లో ఫ్రిడ్జ్ ఉండదు కాబట్టి బయటే స్టోర్ చేస్తాం. 2 ఇయర్స్ ఈజీగా నిల్వ ఉంటుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే మీరు ఒకసారి ట్రై చేయండి, మీకే తెలుస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.